విజయవాడలోని బాలికను లైంగికంగా వేధించిన తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తిని నారా చంద్రబాబు నాయుడు సస్పెండ్ చేయడం ఆహ్వానించదగ్గ విషయమని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జున అన్నారు. విజయవాడలో అపార్ట్మెంట్ వద్ద చనిపోయిన బాలిక పట్ల తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఉండడం మేమందరం కూడా చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యాం. అతన్ని పార్టీ వెంటనే సస్పెండ్ చేసింది. ఇలాంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో ఉండకూడదని చెప్పి ఇలాంటి సందర్భం మరోసారి కలగకూడదని చెప్పి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్ నాయుడు గారు కూడా మాకు జూమ్ కాల్లో మరి హితబోధ చేయడం జరిగింది. అలాగే ఎవ్వరు కూడా పార్టీలో పనిచేసే ఏ వ్యక్తి కూడా ఇలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించవద్దు, ఇలాంటి వ్యక్తుల్ని దూరంగా పెట్టాలి. వెంటనే ఇలాంటి వ్యక్తులు ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు గనక పార్టీలో ఉంటే వెంటనే తెలియజేయాలి. అది మన అధ్యక్షుల వారికి చెప్పి ఇలాంటి వ్యక్తుల్ని పార్టీకి దూరం చేయవలసిన అవసరం ఉందని చెప్పి తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను అభిప్రాయపడతాను. విజయవాడలో అపార్ట్మెంట్ లో బాలిక ఆత్మహత్య చేసుకుంటాం చాలా బాధాకరం. ఆ ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్గా పోటీ చేసిన వ్యక్తి వల్ల ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పడం, తద్వారా వెంటనే మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు గారు అతన్ని విని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, అది తెలుగుదేశం పార్టీ యొక్క క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి తప్పు చేసిన వ్యక్తులను ఎవరిని కూడా ఈ పార్టీలో ఉంచే పరిస్థితి లేదు. అతను తప్పు చేశాడు కాబట్టి అతన్ని పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి తప్పుడు పనులు ఎవరు చేసినా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నీతివంతమైన క్రమశిక్షణ కలిగిన నాయకుడు కాబట్టి ఎవరి మీద అయినా సరే వెనువెంటనే యాక్షన్ తీసుకుని పార్టీ నుంచి వైదొలగడం జరుగుతూ ఉంటుంది. దానికి ఈ యొక్క సంఘటనే ప్రధాన కారణం. అలాగే ఈ కార్యక్రమంలో ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది కాబట్టి ఆమెకు పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నేను ఆ పాప ఆత్మకు ప్రగాఢ సానుభూతి ఆమెకు శాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.